హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైండ్ టీజర్స్. ఒకరోజు పోలీసు అతని ఇంటి నుండి వెళ్తుండగా ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఈ కార్ నాది అంటే నాది అని గొడవ పడుతూ ఉంటారు. ఆ పోలీస్ అక్కడికి వెళ్ళి అడుగుతాడు ఏం జరిగింది అని. ఇద్దరు అంటారు ఈ కార్ నాది అని. పోలీస్ ఇద్దరిని అడుగుతాడు ఈ కార్ కీ ఎవరి దగ్గర ఉంది అని. ఈ వ్యక్తి అంటాడు సార్, ఈ కార్ నాది, నా ఫ్రెండ్ నిన్న నా కార్ తీసుకొని వెళ్ళాడు, ఈరోజు నా కార్ ఇక్కడ పెట్టి వెళ్ళాడు, కానీ నాకు కార్ కీ ఇవ్వడం మర్చిపోయాడు అంటాడు. ఈ లేడీ అంటుంది సార్, నేను ఒక గంట క్రితం నా కార్ ఇక్కడ పార్క్ చేసి దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళాను, కానీ ఇక్కడ నా పర్సు మర్చిపోయాను అంటుంది, కానీ అక్కడ నా పర్సు ఎవరో దొంగిలించారు అంటుంది. ఈ ఇద్దరి మాటలు విన్న పోలీసు ఆ కార్ని జాగ్రత్తగా చూసి ఈ కార్ ఎవరిదో కనుక్కుంటాడు. ఫ్రెండ్స్, ఈ కార్ని మీరు కూడా జాగ్రత్తగా చూసి ఈ కార్ ఎవరిదో కనుక్కోగలరా? మళ్ళీ మీరు కనుక్కోవడానికి 10 సెకండ్ టైం ఇస్తున్నా. నా ఆన్సర్ చూసే కన్నా ముందు మీ ఆన్సర్ కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈ కార్ ఎవరిది అంటే ఈ అమ్మాయిది. ఎలా అంటే, మీరు ఈ కార్ని జాగ్రత్తగా గమనించినట్టు అయితే ఈ కార్ మీద లేడీ ఇన్ కార్ అని స్టిక్కర్ ఉంది. అంటే ఈ కార్ ఈ అమ్మాయిది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకో రిడల్ చూద్దాం. రాహుల్ లాకర్ నుండి 100,000 రూపాయలు ఎవరో దొంగతనం చేస్తారు. రాహుల్ వెంటనే పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులు వచ్చిన వెంటనే ఇంట్లో ఉన్న అందరినీ ఇంటరాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. కుక్ అంటాడు సార్, నాకు ఏం తెలియదు, నేను మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ అయ్యాక లంచ్ ఇలా చేస్తూనే ఉన్నాను. పని మనిషి సార్, నాకు ఏం తెలియదు, నేను క్లీనింగ్ చేస్తూనే ఉన్నాను, కానీ ఈ రూమ్లోకి మాత్రం రాలేదు అంటుంది. గార్డెనర్ సార్, నేను మార్నింగ్ నుండి ఇప్పటి వరకు గార్డెన్లో అనవసరమైన చెట్లు కట్ చేస్తూనే ఉన్నాను, నాకేం తెలియదు అంటాడు. రాహుల్ సిస్టర్, నాకు ఏం తెలియదు, నా ఆఫీస్కి సంబంధించిన రాయవలసిన ఫైల్ చాలా ఉండే, మార్నింగ్ నుండి అదే రాస్తూ ఉన్నాను. అందరి మాటలు విన్న పోలీసులు అందరినీ వాళ్ళ చేతులు చూపెట్టమని అడుగుతారు. అప్పుడు అందరూ వాళ్ళ చేతులు చూపెడతారు. ఇప్పుడు మీరు ఈ నలుగురి చేతులు చూసి ఎవరు హత్య చేశారో కనుక్కొని కమెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆ దొంగతనం చేసింది గార్డెనర్. ఎందుకంటే మార్నింగ్ నుండి గార్డెనర్ పని చేస్తున్నాడు అంటే అతని చేతులకి ఏమైనా కట్స్ లేదా స్క్రాచెస్ ఉండాలి. కానీ గార్డెనర్ చేతులు చాలా క్లీన్గా ఉన్నాయి. అంటే గార్డెనర్ అబద్ధం చెప్తున్నాడు. ఆ దొంగతనం చేసింది గార్డెనర్. మీరు కూడా కనుక్కున్నారు అనుకుంటున్నాను. నెక్స్ట్ రిడల్ చూసే కన్నా ముందు ఇంత మంచి ఇంట్రెస్టింగ్ రిడల్ కోసం ఒక లైక్ వేయాల్సిందే కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్లో మిస్టేక్ ఎక్కడుందో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 20 సెకండ్ టైం ఇస్తున్నా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈ 20 సెకండ్లలో మిస్టేక్ని ఎంత తొందరగా మీరు స్పాట్ చేస్తే మీ బ్రెయిన్ అంత ఫాస్ట్గా పనిచేస్తున్నట్టు. ఈ ఇమేజ్లో మిస్టేక్ అనేది నెంబర్స్లో లేదు. మిస్టేక్ అనేది ఎక్కడ ఉంది అంటే పైన స్పాట్ అనే పదం 2 సార్లు ఉపయోగించడం జరిగింది. మిస్టేక్ అనేది స్పాట్ దగ్గర వచ్చింది, కానీ దాన్ని మీలో కొంతమంది పెద్దగా గమనించలేదు. కనుక్కున్న వారి బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందని ఒప్పుకోవాల్సిందే. కనుక్కున్నవారు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
అలాగే ఈ వికెట్స్ని కూడా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ఫుట్బాల్ని కూడా జాగ్రత్తగా చూడండి. అలాగే ఈ హెల్మెట్ని కూడా జాగ్రత్తగా చూడండి. అలాగే ఈ క్యాప్ని కూడా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇందులో మీరు చూసిన ఏ క్రికెట్ బ్యాగ్ ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో మీరు చూసిన బ్యాట్ ఇది. ఇందులో మీరు చూసిన వికెట్స్ ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో మీరు చూసిన వికెట్స్ ఇవి. ఇక్కడ ఉన్న ఈ 4 ఫుట్బాలల్లో మీరు చూసిన ఫుట్బాల్ ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో మీరు చూసిన ఫుట్బాల్ ఇది. ఇందులో మీరు చూసిన హెల్మెట్ ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో మీరు చూసిన హెల్మెట్ ఇది. ఇందులో మీరు చూసిన క్యాప్ ఏంటో కనుక్కొని కమెంట్ చేయండి. మీకు 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో మీరు చూసిన క్యాప్ ఇది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే, వీళ్ళలో కరోనా వైరస్ ఎవరికి ఉందో కనుక్కొని కమెంట్ చేయండి. మొదటి వ్యక్తికి దగ్గు ఉంది, ఇంకొకరికి ఫీవర్ ఉంది, ఇంకొకరికి స్నీజీ ఉంది. వీళ్ళలో కరోనా వైరస్ ఎవరికి ఉందో కనుక్కొని కమెంట్ చేయండి. మళ్ళీ మీకు నేను 10 సెకండ్ టైం ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రెండ్స్, మీరు కనుక్కున్నారా? కనుక్కున్న వాళ్ళు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రైట్ ఆన్సర్ చేసిన కొంతమంది పేర్లు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేయబడతాయి. కొన్ని కారణాల వల్ల లాస్ట్ వీడియో క్వశ్చన్ ఆఫ్ ది డే ఈరోజు రివీల్ చేయబడలేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ పక్కన కనిపిస్తున్న ఈ నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియో నుండి ప్రతి వీడియోలో క్వశ్చన్ ఆఫ్ ది డేతో పాటు లాస్ట్ వీడియో క్వశ్చన్ ఆఫ్ ది డే రివీల్ చేయబడను.